Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Harirama Jogaiah ni yettesina policelu Deeksha modalu pettaka munde aaspatriki Kapu reservation kosam Maji Mantri senior neta Harirama Jogaiah modalu pettina Deekshanu policelu munde addukunnaru. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు దీక్ష ఆలోచన విరమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీక్ష విరమించుకునేందుకు హరిరామ జోగయ్య ససేమిర ఎరడంతో పోలీసులు ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు వైద్యుల బృందం వచ్చి హరిరామ జోగయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించింది. 86 ఏళ్ల హరిరామ జోగయ్య దీక్ష చేయడం సరికాదని వైద్యులు సూచించారు. దీక్ష చేయకుండా ఒప్పించేందుకు హరిరామ జోగయ్యకు సన్నిహితులైన నేతల ద్వారా కూడా పోలీసులు ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. పోలీసులు తమ నివాసానికి రావడంతో ఆ క్షణం నుంచి తాను దీక్ష మొదలు పెట్టినట్లు ఆయన ఒక దశలో ప్రకటించారు. నిజానికి సోమవారం ఉదయం 9 గంటల నుంచి కాపు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష మొదలు పెట్టబోతున్నట్లు ఇదివరకు హరిరామ జోగయ్య వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు నాయకులు కూడా ఆదివారం హరిరామ జోగయ్యను కలిసి ఆయన చేపట్టనున్న దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హరిరామ జోగయ్యతో చర్చలు జరిపారు. దాదాపు 400 మంది పోలీసులు పాలకొల్లులోని హరిరామ జోగయ్య ఇంటి వద్దకు వచ్చారు. దీక్ష ఆలోచన విరమించేందుకు అంగీకరించకపోవడంతో ఆయన కూర్చున్న కుర్చీతో పాటు అంబులెన్స్ లోకి ఎక్కించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అగ్రవర్ణంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు ప్రత్యేకంగా కేటాయించాలి అన్నది హరిరామ జోగయ్య డిమాండ్. హరిరామ జోగయ్య దీక్ష మొదలు పెట్టక ముందే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించడం, ఆయన వయసు 86 ఏళ్లు కావడంతో హరిరామ జోగయ్య తన కార్యాచరణలో ముందుకు వెళ్లడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.